సుందరాకాండ పారాయణము ఇరవై రెండవ స్వర్గము ముప్పై మూడవ శ్లోకం నుండి ఏకాక్షి మేక కర్ణం కర్ణ ప్రావరణం తద గోకర్ణిం హస్తకర్ణిం చ లంబకర్ణి తాత్పర్యం ఆ భీకరాకరకు రాక్షసాంగనలలో ఏకాకియు ఏకర్ణయు దుప్పటి వంటి కర్ణములు గలదియు గోకర్ణియు హస్తయు లంబకర్ణియు కర్ణములే లేని అని ఆయా రాక్షస స్త్రీలను చూచి రావణుడు ఇట్లా ఆజ్ఞాపించను ముప్పై నాలుగవ శ్లోకం హస్తిపాద్య స్వపాధ్యోచ గోపాదిం పాదచూలికం ఏకాక్షి మేక మేకపాదిం చృదుపాధి మపాధికం తాత్పర్యం మరియు హస్తిపాదియు అశ్వపాదియు గోపాదియు పాదములయందు కేశములు కలదియు ఒంటి కన్ను ఒంటి చెవి ఒంటి ముక్కు కలదియు ఏకపాది స్థూల పాదియు ఉన్నది అగు ఆయా రాక్షస వనితలను చూచి రావణుడు ఇట్లా ఆజ్ఞాపించెను ముప్పై ఐదవ శ్లోకం అతి మాత్ర శిరోగ్రీవ మతి మాత్రకు చౌదరిం అతి మాత్రస్య నేత్రాంశ తాత్పర్యం మరియు పెద్దదైన శిరస్సు కంఠమును కలదియు మిక్కిలి స్థూలమైన కుచములు పొట్ట కలదీయు మిక్కిలి పెద్దదైన నోరు కన్నులను కలదీయును అతి దీర్ఘమైన నాలుక కలదీయును నాలుకయే లేనిదేగా ఉన్నట్టి ఆయా రాక్షస స్త్రీలను చూచి రావణుడు ఇట్లా ఆజ్ఞాపించను ముప్పై ఆరో శ్లోకం అనాసికాం సింహముఖీం గోముఖీం సుకరీముఖీం యదా మధ్వసగా సీత క్షిప్రం భవతి జానకి తదా కురుత రాక్షస స్వర్వా క్షిప్రం సమేత్యచ తాత్పర్యం అనాసికయు సింహముఖియు గోమికయు సూకరీముఖినగు ఆయా రాక్షస వనితలను రావణుడు ఇట్లా ఆజ్ఞాపించెను ఇచ్చిటనున్నట్టి మీరు ఎల్లరును అనగా మీరు గాను లేక ఎల్లరును కలిసియుగా ఈ జానకి అతి త్వరలో ఎట్లు నాకు వసమగునో ఆ విధానమును ఆలోచించి పని నిర్వహింపుడి ముప్పై ఏడవ శ్లోకం ప్రతి లోమాను లోమైశ్చ సామదానాదాభి భేదనైహి ఆవర్జయత వైదేహిం దండ సోధ్యం ఆమెకు అనుకూలంగా మాటలాడియు పరుషంగా సామధాన భేదండములనడి చతుర్విధోపాయములను ప్రయోగించి జానకిని త్వరలో నాకు వసమును చేయుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం ఇతి ప్రతి సమాధిశ్య రాక్షసేంద్ర పునఃపున కామమన్యుపరీతాత్మ జానకీం పర్యతర్జయత్ తాత్పర్యం రావణుడు రాక్షస స్త్రీలను ఈ రీతిగా ఆజ్ఞాపించి కామ చిత్తుడై సీతాదేవిని చూచుచు మరలా మరలా బెదిరించుచుండెను ముప్పై తొమ్మిదవ శ్లోకం ఉపగమ్య తతక్షిప్రం రాక్షసి ధాన్యమాలిని పరిష్వజ్య దశగ్రీవమిదం వచన అభ్రభీత్ తాత్పర్యం అప్పుడు వెంటనే ధ్యానమాలిని రావణుని దగ్గరకు పోయి వానిని కౌగులించుకొని సీత నుండి వాని పక్కకు మరలించి అతనితో ఇట్లు పలికెను మయా క్రీడ మహారాజా సీతయో వానయో వివర్ణయ కృపణయ మానుష్య రాక్షసేశ్వర తాత్పర్యం ఓ రాక్షసేశ్వర నీవు నా తోడ స్వేచ్ఛగా విహరింపు మలినురాలును దీనురాలును మానవాంగనయునగు ఈ సీత నీకేలా నలభై ఒకటవ శ్లోకం నూనమస్య మహారాజన దివ్యాన్ భోగ సత్తమాన్ విదదాత్యమరశ్రేష్ఠస్తవా ాహు తాత్పర్యం మహారాజా నీ బాహుబలముచే బలముచే సంపాదించి పెట్టినట్టు ఈ మహాభోగములు ఈమె నుదుట బ్రహ్మదేవుడు పెట్టలేదు సందేహము లేదు అందులకే ఈమె ఇట్టి మూర్ఖపు పట్టుదలతో ఉన్నది నలభై రెండవ శ్లోకం అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్చతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన తాత్పర్యం తనపై ప్రేమ లేనట్టు వనితను కామించునట్టు పురుషునకు శరీరమున గొప్ప తాపం కలుగును అట్లు కాక తనను ప్రేమించుచున్న కోమలిని కామించినచో తనకు మంగళకరమైన ఆనందము కలుగును నలభై మూడవ శ్లోకం ఏవ ముతస్థు రాక్షసముత స్థతోబలి ప్రహసన్ మేఘ సంకాసు రాక్షసవర్త తాత్పర్యం ధ్యాన మాలిని రావణునితో ఇట్లు పలుకుచు అతనిని పక్కకు పోగా నల్లని మేఘముల వలె మహాబలాార్జుడయ్యున్న రావణుడు ఆమె యొక్క సమయోచితమైన వర్తమునకు మనస్సునందు సంతోషించుచు బిగ్గరగా నవ్వుచు అట నుండి వెడలిను నలభై నాలుగవ శ్లోకం స దశగ్రీవహ కంపయన్నివ మేధిని జ్వలద్భాస్కర వర్ణాభం ప్రవీవేశ నివేశనం తాత్పర్యం రావణుడప్పుడు భూమినంతను వడికించుచు అట నుండి బయలు వెడలిన వాడై మధ్యాహ్న కాలము సూర్యుని వలె తీక్షమైన ప్రకాశముతో శోభిల్లుచున్న తన భవనమునందు ప్రవేశించెను నలభై ఐదవ శ్లోకం దేవ గంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వత పరివార్య దశగ్రీవం వివిసుస్థం గృహోత్తమం తాత్పర్యం రావణుని వెంటనున్న ఆ దేవ గంధర్వ కన్యలును నాగకన్యలు అతని చుట్టూ నుండి నడుచుచూ అతని వెంబడినే రావణుని భవనంలోనికి ప్రవేశించిరి నలభై ఆరవ శ్లోకం సా మైథిలీం ధర్మపరామవస్థిత ప్రవేపమానాం పరిభర్త్య స రావణ విహాయ సీతాం మదనేన మోహిత స్వమేవ వేష్మ భాస్వరం తాత్పర్యం రావణుడు ఈ రీతిగా ధర్మ దృఢ దృఢచిత్తురాలను భయము చేత వణుకుచున్నదినుగవు సీతాదేవిని పలు విధములుగా గద్దించుచు మాటలాడి తుదకామెను వీడి మదన పరవశుడై తిరిగి తన భవనమునకు చేరుకొనేను మా సద్వయావధికరణము అను ఇరవై రెండవ సర్గము సమాప్తము